నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయామ్ని మనకి ఆగస్టు నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఆగస్టు నెలలో అండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం మాకు తెలియజేయండి శ్రీ మహాగణపతి దేవతప్యనమా చూసే వీక్షవంతు నమస్కారం కర్కట రాశి వారికి ఇంత ఆగస్టు మాసం ఎలా ఉండబోతుంది అప్పుడే అడగబోతున్నాను చాలా సంతోషం శ్రీ మహాగణపతి దేవతాప్యనమా చూసే వందలకు నమస్కారం ఈ యొక్క రాశికి కొద్దిగా అన్ని విధాలమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహాలు గ్రహస్థితి కానీ స్థితిగతులు కానీ అన్నీ కూడా బాగా అనుకూలంగా కనపడుతున్నాయి కళ్యాణంకు సంబంధించిన వంటి వ్యక్తులకి సంతానం కలగలేని వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి కాలేని వాళ్ళ వాళ్ళకి వాళ్ళకందరూ కూడాను ఈ యొక్క ఆగస్టు మాసంలో ఒక మంచి మార్పు రావడానికి ఉంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ కీలనాడీ శాస్త్రం ప్రకారం చూసుకుంటే వాళ్ళకి మంచి మార్పు రావటం ఉంది ఉద్యోగం పరంగా ఎప్పుడైతే కూడా వీళ్ళు ఎదురు చూసేవాడి ఉద్యోగాలు అంటే కొంతమంది నేను ముప్పై ఇంట్రెస్ట్ ఇచ్చాను నలభై ఇంట్రెస్ట్ ఇచ్చాను ఇంకా యాభై ఇంట్రూస్ ఇచ్చాను గురుగారంటే మాకు ఇంకా ఉద్యోగం అనేది మాకు క్వాలిటీస్ ఎటువంటి కూడా రాలేదు ఆర్థికంగా మానసికంగా బాగా ఒత్తిడిగా మేము కుంగిపోయి ఉన్నాము సో పాత ఉద్యోగం ఉన్నప్పుడు ఏదో ఒక వెహికల్ తీసుకొని ఉండుంటా చిన్న వెకిలో పెద్ద వెహికల్లో ఏదో కావచ్చు దానికి ఈఎంఐ కట్టడానికి కూడా మాకు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది అనే చాలా వరకు కూడా మాకు లెటర్స్ మెయిల్స్ మనకు మెసేజ్ ద్వారా రావడం జరిగింది వాళ్ళకి అందరికీ మంచి శుభవార్త చెప్తాను మీరందరూ అందరూ కూడా మంచి అద్భుత అదృష్టం కావడానికి ఈ యొక్క అమ్మవారిని ఆరాధించేసి చక్కగా పెరిగి ఒక పూజ చేసుకుంటే కర్కట రాశి వాళ్ళ జీవితంలో మంచి వెలుగు రావడానికి అవకాశం అనేది మనకు కనబడతా ఉంది అంటే ఏ అమ్మవారి ఇది మీకు దేవి శ్రీ శ్యామలాదేవి అమ్మవారిని ఆరాధించడం శ్యామలాదేవి అవునండి ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల చక్కగా అద్భుతమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ కర ఈ రాశి వాళ్ళ కరకట రాశి వాళ్ళకి శ్యామళాదేవి యొక్క రథం కానీ పూజ కానీ అమ్మవారి ఒక వేడుకను చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ అమ్మవారికి వచ్చేసి మనము గుడాన్నము ప్రసాదంగా పెడుతుంటాం చలివిడి వడ వడపప్పు పానకం పెడుతుంటాం ఏమ స్పెషల్గా అమ్మవారికి అంటే అమ్మ ప్ర బడి ఆచారంతో కొంతమంది కొన్ని విశేషంగా అమ్మవారికి కొన్ని ప్రసాదాలు పెడుతుంట నియమాలతో అదేంటి అంటే కళకండు అంటారు కళకండు ఎందుకు పెట్టడం అప్పటినే ఆవిడ గారికి చెరుకు అంటే బాగా ప్రీతికరం ఆ చెరుకులో అది కూడా తొమ్మిది తొమ్మిది గణాలు చెరుకు ఉంటేనే అది ఒక అనుష్ఠానంగా ఉంటుందని చెప్పేసి చెరుకుతో తయారైన వంటి మిశ్రము కలకండ ఏదైతే ఉందో ఆవిడకి నైవేద్యం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువ శాతం సో అది పెట్టి అది పిల్లలకి ఇంటి యజమానికి ఇంటి యజమానురాలు కుటుంబ సభ్యులంతా తింటా కూడా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మంచి లాభదాయకంగా రావటం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఆర్థికంగా ఏ విధంగా ఉండవచ్చు అండి కర్కాటక రాశి వారు ఆగస్టు నెలలో ఆర్థికంగా కూడా చక్కని ఫలితాలు రావడానికి ఆస్కారానికి ఉంది ఎందుకంటే వీళ్ళు ఒక మంచి మార్పు రావడానికి మంచి అవకాశం కనపడుతుంది మీరు అద్భుతమాన్ని చేర్చుకోవడానికి ఉంది అంటే మనం ఎన్నిసార్లు ఎన్ని ఒక ప్రతిదీని చూసుకునేటప్పటికి కూడా ఏదో ఒకటి సంఘటన మనకు ఎదురవుతూ ఉంది ఏదో ఒక సంఘటనతో మనం బాధపడుతూ ఉన్నాము సో దానివల్ల కొన్ని ఇబ్బంది కలుగుతూ ఉంది అనే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు సో ఈ శ్రావణాదేవిని ఎప్పుడైతే కూడా మీరు పూజ చేసిన తర్వాత ఆర్థికమైన వంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది కూడా తొలగిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఫైనాన్స్ పరంగా కూడా మీకు బాగా డెవలప్మెంట్ కనపడుతుంది మరి అదే విధానంగా మీ యొక్క బిజినెస్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉందో అవి కూడా మంచి చక్కగా అవడానికి అవ అవకాశం ఉంటుంది రైతులు కూడాను వానతో కానీ ఇతర ఇతర తుఫాన్ వల్ల నష్టపోకుండా ఆ అమ్మవారిని అంటే మనసులో తలుచుకుంటే చాలు అమ్మవారిని ధ్యానిస్తే సరిపోతుంది క్రింకార మంత్రముతో చక్కగా శామళాదేవి అమ్మవారిని రెండు ముఖాలు ఉన్న వంటి వత్తులు పెట్టి అంటే తూర్పు పరమటకు పెట్టి వేప నూనె వేప నూనె పోసి క్రీంకార మంత్రం ఓం క్రీం ఓం క్రీం నమ అనకారంతో అమ్మవారిని పూజించి చక్కగా అమ్మవారి జపం చేస్తుంటే కర్కట రాశి వారికి ఉన్న ఒక దరిద్ర దోషము పోయి అష్టైశ్వర్యాలు రావడానికి మంచి ఆస్కారం ఉంది అంటే ఏ వారం పూజ చేస్తే మంచిది అండి సోమవారం చాలా విశేషమైన ఎందుకంటే ఎటువంటి దోషాలు ఉన్నకు సోమవారం పోతే రోజుల పాటు కూడా వాళ్ళకి అద్భుతమైనంటి వైబ్రేషన్స్ రావడానికి ఛాన్సెస్ అంటే ఈ విధంగా మొత్తం సోమవారాలు ప్రతి సోమవారం ఆ రోజు ఉపవాసాలు పాటించి ఏకభుక్తాన్ని సేవించి చక్కగా మీ వ్రతాన్ని ఆచరించి ఆ అమ్మవారిని నమస్కరించినట్టయితే మాత్రం మంచి ఫలితం మంచి పరిహారం తెలియజేశ గారు ధన్యవాదాలండి నమస్తే